తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మూడు నిండు ప్రాణాలని బలితీసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలముకోవడంతో గాఢ నిద్రలోని ఇద్దరు పిల్లలు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. వైద్యుడు రవిశంకర్ రెడ్డి ఈ ఘటనలో సజీవ దహనం కాగా ఆయన భార్య అత్తను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ కాలనీలోని కార్తీక ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. వైద్యుడు రవిశంకర్ రెడ్డితో పాటు ఆయన కుమార్తె కార్తీక, కుమారుడు భరత్ మృతి చెందారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇల్లు మొత్తం వ్యాపించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలోని G+2 భవనంలో రవిశంకర్ రెడ్డి కార్తీక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఒకటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మొదటి అంతస్తులోని వంటగదిలో మంటలు ప్రారంభమై భవనం మొత్తం వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వైద్యుడి భార్య, తల్లి, పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. దట్టంగా కమ్ముకున్న పొగతో ఊపిరాడక చిన్నారులు కార్తీక, భరత్ ప్రాణాలు కోల్పోయారు. మేము ఇమ్మీడియట్ గా ఉటావుట్ మా సిబ్బందిని తీసుకుని 4 ఫైర్ ఇంజన్స్ తీసుకుని సంఘటనా స్థలంలోకి రావడం అయింది. సంఘటనా స్థలంలోకి వచ్చి పరిశీలించగా మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఎక్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్, మిగతా అన్ని ఫ్లోర్లు దట్టమైన మంటలు పొగలు వ్యాపించి ఉన్నాయి. ఆ పిల్లలు, ఆ ముస్లామ, ఆ పిల్లల యొక్క నానమ్మ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి మనం ఎక్స్టర్నల్ ల్యాడర్ ఉపయోగించి వాళ్ళను రెస్క్యూ చేసి కిందికి దించాము. కాకపోతే ఆ రెస్క్యూ చేసి కిందికి దించినప్పుడు మనము ఆ ముస్లామన్ అయితే సేఫ్గా తెచ్చాము. పిల్లలు అప్పటికే చిన్న వయసు పిల్లలు కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఇద్దరు శ్రోదప్పి పడిపోయి ఉన్నారు. వాళ్ళను ఉడావుడిన మనం హాస్పిటల్కి తరలించాము 108 ద్వారా. చేద వార్త ఏంటంటే ఆ పిల్లలు ఇద్దరు చనిపోయినారని బాధాకరమైన విషయం తెలిసింది. మరియు రవిశంకర్ రెడ్డి ఎవరైతే హాస్పిటల్ ఓనర్ ఉన్నారో మంటల్లో చిక్కుని కాలి చనిపోయినట్టు మనం నిర్ధారణకు వచ్చాము. కాకపోతే ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అంచనా వేశాము. మంటల నుంచి తప్పించుకునేందుకు కిందకు దిగే ప్రయత్నంలో మొదటి అంతస్తులో చిక్కుకున్న వైద్యుడు రవిశంకర్ రెడ్డి సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదంలో కళ్ల ముందే భర్త, బిడ్డల్ని కోల్పోయిన వైద్యుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించటం స్థానికుల్ని కలిచివేసింది.